Welcome to Knowledge Shop. Today we are going to discussing about the Indian geography from NCERT. You can expect 5 to 10 questions from the NCERT directly in any competitive exams like Group 1, Group 2, Civil Services, and even in Group 3, so on, competitive exams also. Coming to the subject, India and location. This is the first chapter from the Indian physical geography. So coming to the topic, the mainland of India extended from the Jammu and Kashmir in the north to the Kanyakumari in the south. In the north side, that is the Indira Kol to the Kanyakumari. The distance is 314 kilometers. Earlier you can say that India extended from the Indira Kol to the Indira Point. Tsunami raavadanto ee Indira Point anedi munigipoyindi aina Indira Point varakane cheppukuntam kaakapothe ippudu manam vachese mainland gurinchi cheppukuntunnam kabatti Indira Kol to the Kanyakumari. ఈస్ట్ సైడ్ చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ టు గుజరాత్, ఈస్ట్ అరుణాచల్ ప్రదేశ్ టు వెస్ట్ గుజరాత్. ఇండియాస్ టెరిటోరియల్ లిమిట్ ఫర్దర్ ఎక్స్టెండ్స్ టువర్డ్స్ సీ అప్ టు 12 నాటికల్ మైల్స్. టువర్డ్స్ సీ ఈస్ 12 నాటికల్ మైల్స్. అసలు ఇక్కడ 12 నాటికల్ మైల్స్ అంటే ఏంటి? మనకు తెలుసు మీటర్స్ అంటే తెలుసు, కిలోమీటర్స్ అంటే తెలుసు, మైల్స్ అంటే తెలుసు. ఈ నాటికల్ మైల్స్ అంటే ఏంటి? ఇట్ యూజెస్ ఫర్ ద మెజరింగ్ ఆఫ్ డిస్టెన్స్ టు సీ. మెజరింగ్ డిస్టెన్స్ టు ద సీ ఈజ్ నాటికల్ మైల్స్. 1 నాటికల్ మైల్ ఈజ్ ఈక్వల్స్ టు 1.852 kilometers or 1852 meters. 1 nautical mile is equals to 1.852 kilometers. ఇక్కడేంటి 12 nautical miles అని చెప్పుకున్నాం, అంటే 21.9 kilometers వస్తుంది టువర్డ్స్ ద సీ. అవర్ సదరన్ బౌండరీ ఎక్స్టెండ్స్ అప్ టు అంటే ఇక్కడ వరకు చూసుకున్నామంటే 6 degrees 45 minutes నార్త్. ఈ నార్త్ అనేది ఎందుకు చెప్పుకుంటూ ఉన్నామంటే ఈక్వేటర్కి నార్త్ వైపు ఉంటుంది, అందుకని నార్త్ అని చెప్పుకుంటాం. 6 degrees 45 minutes నార్త్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్లో అది వచ్చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూసుకున్నామంటే ఈక్వేటర్ వచ్చేసి ఎక్కడెక్కడో ఉంటుంది. ఓకే, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. 23.5 degrees ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. మరి వచ్చేసి మన ఇండియన్ స్టాండర్డ్ టైంను వచ్చి 82 degrees 30 minutes దగ్గర తీసుకున్నారు ఈస్ట్. 82 degrees 30 minutes ఈస్ట్ మన ఇండియన్ స్టాండర్డ్ టైమ్. ఇది గ్రీన్విచ్ మీన్ టైమ్ వచ్చేసి 0 degrees అయితే మన ఇది వచ్చేసి 82 degrees 30 minutes ఈస్ట్ అయితే ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఈజ్ ఎహెడ్ టు ద గ్రీన్విచ్ మీన్ టైమ్ బై 5 hours 30 minutes. 5 hours 30 minutes. అసలు ఎందుకు ఈ ఇండియన్ స్టాండర్డ్ టైం, ఒక స్టాండర్డ్ టైంని ఎందుకు తీసుకోవాలి అంటే టు క్లియర్ ద కన్ఫ్యూజన్. ఇక్కడ చూసుకున్నామంటే
time differences east to the west. Arunachal Pradesh to Gujarat time difference ఎంత ఉంటుందంటే 2 hours between eastern most and to the western most parts of the country. ఈ టైం డిఫరెన్స్ 2 hours ఉన్నప్పుడు ఏదైనా వర్క్లు జరగాలంటే కష్టమైపోతుంది కాబట్టి స్టాండర్డ్ మెరిడియన్ టైంని తీసుకుంటాం, స్టాండర్డ్ మెయిన్ టైం తీసుకుంటాం. మన ఇండియా వచ్చేసి ఎందుకు ఇది 82 డిగ్రీస్ 30 మినిట్స్ ఎందుకు తీసుకుంది అంటే ఈక్వల్గా మన కంట్రీని ఈక్వల్గా సపరేట్ చేస్తుంది కాబట్టి దీన్ని తీసుకోవడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద స్టాండర్డ్ టైం. ఇంక ఇక్కడికి వస్తే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వచ్చేసి ఏ స్టేట్స్ మధ్యలో నుంచి పాస్ అయింది, నీ క్వశ్చన్ కంపల్సరీ అడుగుతారు, ప్రతి ఎగ్జామ్లోనూ అడుగుతున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ సివిల్ సర్వీసెస్లో ప్రతి దాంట్లోనే అడుగుతున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఈ 82 డిగ్రీస్ కూడా ఎక్కడ పాస్ అవుతుంది అంటే సరికి రావట్లేదు నాకు, ఎక్కడ పాస్ అవుతుంది అని అడుగుతారు. అయితే ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ చూసుకున్నామంటే ఈస్ట్ సైడ్ మిజోరాం, ఇక్కడ మిజోరాం, త్రిపుర, ఇది బంగ్లాదేశ్ మీద కూడా పాస్ అవుతుంది. కాకపోతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అది అడగరు, ఏ స్టేట్స్లో పాస్ అవుతుందని మాత్రమే అడుగుతారు. త్రిపుర, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఓవరాల్గా ఎన్ని వచ్చాయి? 8 రావాలి. అస్సాం, ఇక్కడ చూసుకున్నామంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఎక్కడెక్కడి నుంచి పాస్ అవుతుంది. ఎక్కడెక్కడి నుంచి అవుతుంది అంటే ఇక్కడ చూస్తే గుజరాత్, గాంధీనగర్. గాంధీనగర్ అనేది గుజరాత్కు క్యాపిటల్ సిటీ. సో ఇలా కూడా అడుగుతారు, ఏ సిటీస్ మీద నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతుంది. మెయిన్ సిటీస్ చూసుకుంటే ఇక్కడ గాంధీనగర్, భోపాల్, రాంచీ, ఇట్స్ నియర్ టు ద ఐజ్వాల్ అండ్ అగర్తల. స్టేట్స్ చూసామంటే గుజరాత్, సరే ఇక్కడ నుంచి చూద్దాం, ఈస్ట్ సైడ్ నుంచి చూద్దాం, మిజోరాం, త్రిపుర, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ గుజరాత్. ఎన్నైనాయి? ఓవరాల్గా 8 అన్నాయి. ఈ నెంబరింగ్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంది, అంటే ఎన్ని స్టేట్స్ మీద నుంచి పాస్ అవుతుంది అని. సో మిజోరాం, త్రిపుర, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ గుజరాత్. రాజస్థాన్ని మర్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ రాజస్థాన్ మీద నుంచి కూడా వెళ్తుంది. ఒక్కొక్కసారి ఆప్షన్స్లో ఒరిస్సాను కూడా పెట్టారు, కానీ ఒరిస్సా మీద నుంచి వెళ్ళదు. చూడండి, ఇది జాగ్రఫీ చదువుతున్నప్పుడు అట్లాస్ని ముందు పెట్టుకొని చదవాలి, అప్పుడు మనకు బాగా గుర్తుంటాయి. ఇట్స్ క్లియర్. సో మెయిన్ సిటీస్ వచ్చేసి గాంధీనగర్, భోపాల్, రాంచీ అండ్ మిజోరాం ఐజ్వాల్. వీటి మీద నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతూ ఉంది. అయితే ఇది 82 డిగ్రీస్ 30 మినిట్స్ అది ఎక్కడ పాస్ అవుతుంది అంటే ఉత్తరప్రదేశ్లో చూస్తే అలహాబాద్ దగ్గర, ఉత్తరప్రదేశ్లో చూస్తే ఇక్కడ అలహాబాద్ దగ్గర పాస్ అవుతూ ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే కాకినాడ దగ్గర నుంచి వెళ్తూ ఉంటుంది. ఇది మనం తర్వాత క్లియర్గా చదువుకుందాం. అటు ఇది ఇంకా తర్వాత వచ్చేసరికి సైజ్. ఇండియా వచ్చేసి 7th లార్జెస్ట్ ర్యాంక్, ఇండియా ర్యాంక్ వచ్చేసి 7th లార్జెస్ట్ స్టేట్, లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్.
ఫస్ట్ వచ్చి రష్యా. ఈ సీక్వెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. రష్యా, సెకండ్ కెనడా, థర్డ్ యుఎస్ఏ, ఫోర్త్ చైనా, ఫిఫ్త్ బ్రెజిల్, సిక్స్త్ ఆస్ట్రేలియా, సెవెంత్ ఇండియా. సెవెంత్ ఇండియా ఎంత అంటే 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ లేదా 32,87,263 స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ మొత్తం టోటల్ ఏరియా ఆఫ్ ది ఇండియా. ఓవరాల్గా చూస్తే ఈ కంట్రీస్ మొత్తానికి 2.4% ల్యాండ్ ఆక్యుపై చేసింది ఇండియా. ఇలా చూసామంటే ఇండియా వచ్చేసి సౌత్ ఏషియాలోనే పాపులేషన్ వైజ్ ఏరియా వైజ్ అండ్ ఏరియా వైజ్ ఈజ్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ సౌత్ ఏషియా. సౌత్ ఏషియాలోనే లార్జెస్ట్ కంట్రీ. ఇక్కడ బ్రెజిల్ చూసుకున్నామంటే ఈ బ్రెజిల్ వచ్చేసి దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈక్వేటర్ అండ్ ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఈ రెండు పాస్ అయ్యే ఒకే ఒక కంట్రీ ఏంటంటే బ్రెజిల్. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్రేట్ బ్రిటన్ కన్నా ఇండియా వచ్చేసి 13 టైమ్స్ లార్జర్ దాన్ ద గ్రేట్ బ్రిటన్. 13 టైమ్స్ పెద్దదన్నమాట. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ల్యాండ్ ఫ్రాంటియర్స్ అంటే ఇప్పుడు ఏ ఏ కంట్రీస్ ఇండియాతో ల్యాండ్ ఫ్రాంటియర్ని షేర్ చేసుకున్నాయి. లెఫ్ట్ సైడ్ నుంచి వద్దాం. ఇక్కడ చూస్తే పాకిస్తాన్, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇండియాతో ల్యాండ్ షేర్ చేసుకుంది. కాకపోతే ఇక్కడ కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుంది కాబట్టి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసి ఇది వాళ్ళది అనుకుంటున్నారు, మనం వచ్చేసి ఇదంతా మంది అనుకుంటున్నాం. సో అప్పుడు ఏం చేస్తాం, ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇండియాకి బార్డర్ అనేది చెప్పుకుంటాం. ఆఫ్ఘనిస్తాన్ని. సో ఇక్కడ చూస్తే పాకిస్తాన్, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, ఇక్కడ శ్రీలంక. ల్యాండ్ ఫ్రాంటియర్స్ వచ్చేసి మనం ఇవి చెప్పుకుంటాం. శ్రీలంక అనేది ల్యాండ్ ఫ్రాంటియర్ కాదు, ఇది మధ్యలో వచ్చేసి పాక్ స్ట్రైట్ అనేది ఇండియా అండ్ శ్రీలంకని సపరేట్ చేస్తుంది కాబట్టి ఇది ల్యాండ్ ఫ్రాంటియర్ అనేది కాదు. ఓన్లీ 7 కంట్రీస్ మాత్రమే ల్యాండ్ని షేర్ చేసుకుంటున్నాయని మనం చెప్తాం. అయితే ఫస్ట్ నుంచి వద్దాం. ఓవరాల్గా ఎంత, 15,200 కిలోమీటర్స్ని ఓవరాల్గా షేర్ చేసుకుంటుంది మన ఇండియా అన్ని కంట్రీస్తో. లార్జెస్ట్ బార్డర్ వచ్చేసి బంగ్లాదేశ్. లార్జెస్ట్ బార్డర్ వచ్చేసి ఏ కంట్రీతో షేర్ చేసుకుంటుందంటే బంగ్లాదేశ్తో. సెకండ్ లార్జెస్ట్ వచ్చేసి చైనాతో. షార్టెస్ట్ బౌండరీ ఆఫ్ఘనిస్తాన్తో. షేర్ చేసుకుంటుంది. ఇది ఎంత, 106 కిలోమీటర్స్. జస్ట్ క్వశ్చన్ కంపల్సరీ అడుగుతారు,
ఏ కంట్రీస్తో బౌండరీ షేర్ చేసుకుంటుందని, కాకపోతే అందులో ఆఫ్ఘనిస్తాన్ అనే ఆప్షన్ కూడా పెడతారు ఒక్కొక్కసారి. కొంతమంది అది లేదనుకుంటారు, బట్ ఆఫ్ఘనిస్తాన్తో కూడా బౌండరీ షేర్ చేసుకుంటుంది ఇండియా. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం ఒక్కొక్క కంట్రీతో ఏ స్టేట్స్ షేర్ చేసుకుంటున్నాయి, ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో లార్జెస్ట్ వచ్చేసి బంగ్లాదేశ్, కాబట్టి బంగ్లాదేశ్ నుంచి వద్దాం. ఎంత ఓవరాల్గా 4096 కిలోమీటర్స్ని షేర్ చేసుకుంటుంది విత్ ఇండియా. ఎంత ఓవరాల్గా చూస్తే 27% 4096 కిలోమీటర్స్. అండ్ బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ సిటీ ఢాకా. బంగ్లాదేశ్ క్యాపిటల్ సిటీ ఢాకా. స్టేట్స్ ఏవేవి షేర్ చేసుకుంటాయంటే ఓవరాల్గా 5 స్టేట్స్ షేర్ చేసుకుంటున్నాయి. అందులో వెస్ట్ బెంగాల్, సిక్కిం ఉందా, నో సిక్కిం లేదు, వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ. ఇప్పుడు ఓకేలే, ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరం. త్రిపుర అండ్ మిజోరం చూసుకుంటే వెస్ట్ బెంగాల్ ఉంది, అస్సాం ఉంది, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరం. చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే కింద ఉండేది మిజోరామా మణిపూరా అని. కింద ఉండేది మణిపూర్ ఉందా మిజోరాం ఉందా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఒక బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలంటే నా మామి, ఇది ఈజీ అనుకున్న వాళ్ళు ఇదైనా గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ సీక్వెన్సే గుర్తుపెట్టుకోవచ్చు. నా మామి అంటే నాగాల్యాండ్, మణిపూరు, మిజోరం. ఏ ఫస్ట్ వస్తుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, ఏ ఫస్ట్ వస్తుంది, తర్వాత ఐ వస్తుంది, మణిపూరు, మిజోరం. సో ఏ కిందనే ఐ ఉంది, ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది బంగ్లాదేశ్ గురించి. ఓవరాల్గా ఎన్ని, 5 స్టేట్స్ వచ్చేసి షేర్ చేసుకున్నాయి బార్డర్ విత్ బంగ్లాదేశ్. ఓన్లీ వెస్ట్ బెంగాల్ వచ్చేసి మెయిన్ ల్యాండ్లో ఉంది, అండ్ నార్త్ మిగతావన్నీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నీ షేర్ చేసుకున్నాయి. అది తర్వాత చూస్తే ఈ ఫరక్కా బ్యారేజ్ గంగా రివర్ పైన ఫరక్కా బ్యారేజ్ ఉంటుంది, అది బంగ్లాదేశ్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ వచ్చి చైనా. ఈ చైనాకి ఇండియాకి ఒక ల్యాండ్ బార్డర్ ఉంటుందన్నమాట, బార్డర్ లైన్ అనేది ఉంటుంది, అదే మెక్మోహన్ లైన్. మెక్మోహన్ లైన్ అనేది ఇండియా అండ్ చైనా మధ్యలో ఉంటుంది. దీన్ని ఎవరు, ఈ లైన్, బార్డర్ లైన్ ఎవరు గీశారు? సర్ హెన్రీ మెక్మోహన్ అనే అతను ఈ బార్డర్ లైన్ని డ్రా చేశాడు. సో ఓవరాల్గా చూస్తే 3488 అని కొన్ని చెప్తాయి, 3917 కిలోమీటర్స్ అని కొన్ని బుక్స్లో చెప్తున్నాయి. కాకపోతే మన ఎన్సీఆర్టీలో ఇచ్చిన నెంబర్ వచ్చేసి 3917 కిలోమీటర్స్ ల్యాండ్ బార్డర్ విత్ చైనా, సెకండ్ లార్జెస్ట్. స్టేట్స్ ఏ స్టేట్స్తో షేర్ చేసుకుంది చూద్దాం. జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఆర్ ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్,
Bihar, West Bengal and Sikkim, Arunachal Pradesh. And overall, 5. Every 5, Jammu and Kashmir, Himachal Pradesh, Uttarakhand, Uttaranchal, Sikkim, Arunachal Pradesh. ఇంతకుముందు వెస్ట్ బెంగాల్ అని చెప్పుకున్నాం కదా, లేదు వెస్ట్ బెంగాల్ అనేది లేదు, ఓన్లీ 5. ఈ 5 స్టేట్స్తో చైనా ల్యాండ్ బార్డర్ అనేది ఉంది. ఈ చైనాకి ఇండియాకి మధ్య 1954లో ఒక అగ్రిమెంట్ జరిగిందనమాట, దానినే పంచశీల అగ్రిమెంట్ అంటారు. ఈ పంచశీల అగ్రిమెంట్ గురించి మనం ఇండియా అండ్ చైనా రిలేషన్లో చెప్పుకుందాం. ఏమేమంది అంటే మ్యూచువల్ రెస్పెక్ట్ సంబంధించి, మ్యూచువల్ రెస్పెక్ట్ గురించి 1954లో ఒక అగ్రిమెంట్ జరిగింది బిట్వీన్ ఇండియా అండ్ చైనా 1954లో. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇంకెవరు, నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ. ఇంకా నెక్స్ట్ ఏంటి, పాకిస్తాన్. పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఒక బార్డర్ లైన్ ఉంది. ఆ బార్డర్ లైన్ గీసింది ఎవరు, ఇక్కడ ఇక్కడ నుంచి రాన్ ఆఫ్ కచ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ మొత్తం కాశ్మీర్ వరకు వెళ్తుందన్నమాట, సర్ సిరిల్ రాడ్క్లిఫ్. సర్ సిరిల్ రాడ్క్లిఫ్ ఇతను ఒక బార్డర్ లైన్ని డ్రా చేశాడు బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఎప్పుడు, 1947లో. ఇక్కడ బంగ్లాదేశ్, దీన్ని ఈస్ట్ పాకిస్తాన్ అని అంటారు బంగ్లాదేశ్ని, ఈస్ట్ పాకిస్తాన్కి పాకిస్తాన్కి మధ్యలో డ్రా చేసినది రాడ్క్లిఫ్. ల్యాండ్ బౌండరీ వచ్చేసి 3,323 కిలోమీటర్స్. ఇండియా అండ్ పాకిస్తాన్కి మధ్యలో ల్యాండ్ స్టేట్స్ ఎంత ల్యాండ్ షేర్ చేసుకున్న, ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందంటే 3,323 కిలోమీటర్స్ ఉంది. ఏవి వస్తాయి అక్కడ, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. వస్తే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్, ఇది పాకిస్తాన్ గురించి. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్, పక్కనే ఉంది కదా ఆఫ్ఘనిస్తాన్, అందుకు ఆఫ్ఘనిస్తాన్ గురించి చెప్పుకుందాం. ఆఫ్ఘనిస్తాన్ ఓవరాల్గా ఎంత, 106 కిలోమీటర్స్ ల్యాండ్ బౌండరీ ఉంది. అయితే ఇక్కడ కాశ్మీర్కి అనుకొని ఇలా ఉంటుందన్నమాట. అయితే ఈ కాశ్మీర్ని దీంట్లో ఈ పార్ట్ మొత్తము పాకిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేశారు కాబట్టి ల్యాండ్ బౌండరీ లేదని వాళ్ళు చెప్పుకుంటారు, ఉందని మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఈ కాశ్మీర్ మందని కాబట్టి, మనం ఈ కాశ్మీర్ మందే అని చెప్పుకుంటున్నాం కాబట్టి బౌండరీ ఉంది అనుకుంటాం. ఓకే, ఒక స్టేట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆఫ్ఘనిస్తాన్కి అటాచ్ ఉంటుంది. అయితే ఇక్కడ పాకిస్తాన్కి అండ్ ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో ఒక బౌండరీ లైన్ అనేది ఉంది, బార్డర్ లైన్. దాన్ని ఏమంటారంటే దురాండ్ లైన్. దురాండ్ లైన్ అంటారు బార్డర్ లైన్ని.
నేను మధ్యలో పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్కి మర్చిపోయారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా వరకు అడుగుతుంటారు. దురాన్ లైన్ అనేది ఏ ఏ కంట్రీస్ మధ్యలో ఉంటుంది అని. సో పొరపాటున కూడా ఇండియా అండ్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ అని పెట్టకండి, కాదు ఇది ఇండియా అండ్ సారీ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ మధ్యలో ఉంటుంది ఈ దురాన్ లైన్. నెక్స్ట్ ఇంకేమేమి అయిపోయాయి ఇక్కడ? పాకిస్తాన్ అయిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది, చైనా అయిపోయింది, బంగ్లాదేశ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేపాల్. నేపాల్తో చూస్తే ఓవరాల్గా 1752 కిలోమీటర్స్ షేర్ చేసుకుంది. ఎన్ని స్టేట్స్? ఓవరాల్గా ఫైవ్ స్టేట్స్తో. అవి ఏవేవి? ఉత్తరాఖండ్ లేదా ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం. ఎన్ని ఓవరాల్గా? ఫైవ్. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం. ఈ నేపాల్ అనేది వచ్చేసి ల్యాండ్ లాక్డ్ కంట్రీ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ఈ నేపాల్లోనే లుంబిని ఉంది. లుంబిని ఏంటంటే బర్త్ ప్లేస్ ఆఫ్ బుద్ధుడు పుట్టింది లుంబినిలోనే పుట్టాడు. ఇప్పుడు అది వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ఉందన్నమాట. నెక్స్ట్ అది అయిపోయింది. నెక్స్ట్ చూస్తే భూటాన్. భూటాన్కి వచ్చేసి 699 కిలోమీటర్స్. ఇది ఒక్కొక్కసారి క్రోనలాజికల్ ఆర్డర్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఏ కంట్రీతో ఎక్కువ ల్యాండ్ ఫ్రంటియర్ ఉంది ఇండియాకి అని. ఇది వచ్చేసి భూటాన్ అనేది ఒక బఫర్ స్టేట్. కొన్ని బుక్స్లో 699 కిలోమీటర్స్ అని ఉంది, కొన్ని వాటిలో 587 కిలోమీటర్స్ అని ఉంది. సో మనకు ఎగ్జాక్ట్గా తెలియదు ఈ రేంజ్లో, బిట్వీన్ దీస్ టూ రేంజెస్లో ఏది ఉంటే అది ఆన్సర్ పెట్టేసింది. ఇది 1971లో యుఎన్ మెంబర్ అయింది. ఏ స్టేట్స్ షేర్ చేసుకున్నాయి, ఏ స్టేట్స్ బార్డర్గా ఉంది భూటాన్కి? సిక్కిం, వెస్ట్ బెంగాల్, అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్. ఎన్ని ఉన్నాయి ఓవరాల్గా? ఫోర్ స్టేట్స్ ఉన్నాయి. సిక్కిం, వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం. ఈ ఫోర్ స్టేట్స్ భూటాన్తో ల్యాండ్ బౌండరీ షేర్ చేసుకున్నాయి. ఎన్ని కిలోమీటర్స్? 600 to 700 ఇలా పెట్టేసుకోండి, 600 to 700 కిలోమీటర్స్ అని. సో క్రోనలాజికల్ ఆర్డర్లో అడిగినప్పుడు అవి ఆన్సర్ చేయడానికి ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మయన్మార్. ఇండో మయన్మార్ ల్యాండ్ బార్డర్. మయన్మార్తో చూస్తే వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ కిలోమీటర్స్ ఓవరాల్గా. ఎన్ని స్టేట్స్ అంటే ఫోర్ స్టేట్స్తో బౌండరీ ఉంది. అవి ఏవి? మిజోరాం, మణిపూర్, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్. అస్సాంతో ఉంది అనుకున్నారు, అస్సాంతో లేదు. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ అనేది ఇక్కడ క్లోజ్ చేసేసింది అస్సాంని. అస్సాం వచ్చేసి ఇలా ఉంటుంది.
ఇలా ఉంటుంది. సో ఇదంతా వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ వరకు. ఇది ఇక్కడ నాగాల్యాండ్, ఇది మణిపూర్, ఇది మిజోరం. సో ఈ ఫోర్ స్టేట్స్ మాత్రమే మయన్మార్తో ల్యాండ్ షేర్ చేసుకుంటున్నాయి. దీన్నే ఇక్కడ వచ్చేసి ట్రై జంక్షన్ అని కూడా అంటారు. ఇక్కడ ఉన్న ప్లేస్ని మొత్తం ట్రై జంక్షన్ అంటారు. ఎందుకంటే చైనా, ఇండియా, మయన్మార్ మూడు కలుస్తాయి కాబట్టి ట్రై జంక్షన్ పార్ట్. NH-44 ఇక్కడ వచ్చేసి NH-44ని కూడా NH-45 మయన్మార్ అండ్ ఇండియా మధ్యలో ఉంది. దానిలో వచ్చేసి సిట్వే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటారు. ఏమి సిట్వే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ NH-45. ఇంకొకటి ఏంటంటే ట్రైలేటరల్ హైవే. ఏంటి ట్రైలేటరల్ హైవే? ఏంటి ఇండియా టు వియత్నాం? ఇండియా నుంచి మయన్మార్, మయన్మార్ నుంచి వియత్నాంకి వెళ్తుంది అన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే 17 స్టేట్స్ హ్యావ్ ఏ కామన్ ల్యాండ్ బార్డర్స్. 17 స్టేట్స్ ల్యాండ్ బార్డర్స్ని కలిగి ఉన్నాయి మన ఇండియాలో. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాల్యాండ్, మేఘాలయ, మణిపూర్, మిజోరాం అండ్ త్రిపుర. దీస్ ఆల్ స్టేట్స్ ఆర్ హ్యావింగ్ ద బార్డర్స్. దిస్ ఈజ్ అబౌట్ ద లొకేషన్, సైజ్ అండ్ ల్యాండ్ ఫ్రాంటియర్ ఆఫ్ ది ఇండియా. అండ్ రిమైనింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము.